బాగున్నారా? హాయ్ బాగున్నారా? హాయ్ చిల్డ్రన్ బాగున్నారా? మేము బాగున్నాం అక్క. ఇప్పుడు నేను మీకు ఒక పాట నేర్పిస్తాను, నేర్చుకుంటారా? పాట నేర్చుకుంటాం అక్క. ఆ ఆ అంటూ అందరూ వచ్చేయండి, ఈ అంటూ ఇక్కడ పండకండి, కుక్కుతో కుక్కుకి కుబెట్టండి, చెప్పండి ఏసయ్యతో మనం సాగాలంటే ఎక్కాలి రక్షణపండి, చిక చిక రక్షణ బండి, హల్లెలూయా, చిక చిక రక్షణ బండి. చెప్పండి ఏసయ్యతో నీవు గడపాలంటే ఎక్కాలి బండి, చిక చిక మోక్షపు బండి, చెప్తాను వింటారా? బైబిల్ చదివారా? పరిశుద్ధ తండ్రి, తండ్రి చిన్న వందనాలు స్థుతులు తండ్రి, మా మాటలు రాదు తండ్రి, మీ మాటలతో అయ్యా నేను నడిపించమని అడుగుతున్నాను. ఎందుకు మంచి పాటలు నేర్చుకున్న తండ్రి, మంచి పాటలు నేర్చుకున్న తండ్రి, మీ బాటలు నచ్చిన సహాయం దయచేయండి. వీళ్ళకి మంచి ఆరోగ్యం బలశక్తిని దయచేయండి. వాళ్ళ కుటుంబాలు దీవించమని ఆశీర్వదించమని అడుగుతున్నాను అయ్యా. చేతులు కప్ప చెప్తున్నాం ఎస్ఐయా, వీళ్ళు ఎదుగుదలలోని కోరుకున్న చదువుకునేంతో నేడు మంచి ఆరోగ్యం బలం శక్తిని దయచేయమని, జీవనం మాత్రమే హెచ్చించుకొని కనిపించుకోమని చూపిస్తున్నాము అడిగేట్టున్నాను తండ్రి. ఆమె నేను మీకు రియలిస్టిక్ స్టోరీ చెప్తానమాట. రియలిస్టిక్ అంటే తెలుసా? నిజ సంఘటన. నిజ సంఘటన అంటే వెరీ గుడ్, నిజంగా జరిగిన సంఘటన అన్నమాట. అయితే అమెరికాలో ఒక గ్రామం ఉందన్నమాట. ఆ గ్రామంలో బెండ్రా అనే ఒక అమ్మాయి ఉందన్నమాట. ఇలాగే కంటి ప్రాబ్లం ఉందన్నమాట బెండ్రాకి. అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఒకరోజు హాస్పిటల్ తీసుకెళ్తారన్నమాట. తీసుకెళ్తే డాక్టర్ చూసి అమ్మాయికి కంటి ప్రాబ్లం ఉంది, సైట్ వచ్చింది కాబట్టి స్పెట్స్ లేదా లెన్సెస్ రెండు ఉంటాయన్నమాట. సో బెండ్రా ఏం తీసుకుందంటే తనకు కావాల్సిన సైట్కి సంబంధించిన లెన్స్ తీసుకుందన్నమాట. ఆ లెన్స్ తీసుకొని రోజు తను పెట్టుకొని ఉండేదన్నమాట. అయితే ఒకరోజు తనకు ఒక ఆలోచన వచ్చిందనమాట. సో వీకెండ్ అంటే తెలుసా? వీకెండ్ అంటే వారంలో లాస్ట్ వారం శనివారం, తర్వాత సండే కదా. సో సండే మనకి ఏముంటుంది, అందరికీ హాలిడే. సో హాలిడే రోజు బెండ్రాకి ఒక ఆలోచన వచ్చిందనమాట, హైకింగ్ కి వెళ్ళాలని ఆలోచన వచ్చిందనమాట. హైకింగ్ అంటే తెలుసా? ఏంటి హైకింగ్ అంటే? వా, వెరీ గుడ్, కొండలు ఎక్కడం అనమాట. అయితే అమెరికాలో ఒక దేశంలో మంచి హైకింగ్ వెళ్లే ప్లేస్ ఉందన్నమాట. అక్కడికి తను వెళ్ళాలనుకొని హైకింగ్ కావాల్సిన సామాన్ అంతా తీసుకొని, బ్యాగ్, వాటర్ బాటిల్, ఫుడ్ అంతా తీసుకొని బ్యాగ్ వేసుకొని వెళ్ళిందనమాట. సో తను వెళ్ళిన తర్వాత రోజంతా అక్కడికి వెళ్ళి చూస్తుందనమాట. చాలా ఎత్తైన కొండలున్నాయంట అక్కడికి. ఎంతో కష్టపడి పొద్దున్న నుంచి ఎక్కుతా ఉందంట, ఎక్కుతా ఉంది, ఎక్కి 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 లాస్ట్ ఫైనల్లీ
కొండ రీచ్ అయిందంట. సో ఎవరైనా సరే ఎంతో కష్టపడి కొండ ఎక్కిన తర్వాత ఆ ప్లేస్ చూడాలంటే ఎంత ఇష్టంగా ఉంటది కదా, ఆ ప్రదేశం అంతా ఆస్వాదించాలని. అక్కడ ఉన్న అన్ని పై కొండ పై నుంచి కింద చూస్తే చాలా వండర్ఫుల్ గా కనిపిస్తుంది అనమాట. సో పైకి ఎక్కింది అనమాట, ఎక్కి ఒకేసారి కింద చూడంగానే ఏం కనిపించట్లేదు, వాళ్ళంతా బూజర్గా అనిపిస్తుంది అనమాట. సో నేను అప్పుడు అనుకున్నాను అనమాట, అయ్యో నేను ఎంతో కష్టపడి కొండ ఎక్కాను కానీ కళ్ళు కనిపించట్లేదు అని తనకు అర్థమైపోయి తన లెన్స్ ఎక్కడో మిస్ అయిపోయాయి అని అనుకున్నాను అనమాట. లెన్స్ బెండ్రో లెన్స్ పెట్టుకుంటుంది కదా, సో తన లెన్స్ మిస్ అయిపోయింది అనమాట. సో ఏం చేసిందంటే చాలా బాధపడతా ఉంది అనమాట, అయ్యో నేను పొద్దున నుంచి ఎంతో కష్టపడి కొండ ఎక్కాను కానీ నా లెన్స్ మిస్ అయిపోయాయి, కానీ ఏం చేయాలి అని ఆలోచిస్తూ బాధపడుతున్న సమయంలో మాకి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చెప్పారన్నమాట, ఇలా దేవుడిని అడిగితే ఏ చిన్నదైనా చేస్తాడు అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం వల్ల తనకి ఆ మాట గుర్తొచ్చిందన్నమాట. అయితే అప్పుడు తను అరే నిజంగా దేవుడు ఉన్నాడు కదా, దేవునికి ప్రార్థన చేద్దాము అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన మాట తనకు గుర్తొచ్చింది. అయితే తను ప్రార్థన చేస్తుందన్నమాట, ఏసయ్యా నువ్వు సహాయం చేసే దేవుడు అని నేను విన్నాను, ఇప్పుడు నాకెవరు సహాయం చేసే వాళ్ళు లేరు తండ్రి, నువ్వు మాత్రమే సహాయం చేయగలవు, నా లెన్స్ ఎక్కడ మిస్ అయిపోయాయి, నేను పొద్దున్న నుంచి ఎంతో కష్టపడి కొండెక్కాను కాబట్టి నా సహాయం చేయండి, నేను ఈ వ్యూని చూసి సంతోషించాలి, దాన్ని నేను ఆస్వాదించాలి అని చెప్పి దేవుడికి ప్రార్థన చేసిందనమాట. ప్రార్థన చేసినప్పుడు అలా ప్రార్థన చేసి అలానే కూర్చొని ఉందన్నమాట, కొండపైనే కూర్చొని ఉందన్నమాట. అయితే హైకింగ్కి చాలా మంది వస్తూ ఉంటారు అలానే అలానే వేరే వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్ హైకింగ్కి వచ్చిందనమాట. సో హైకింగ్కి వచ్చినప్పుడు కింద నుంచి ఒక అతను చప్పట్లు కొట్టాడు అనమాట, చప్పట్లు కొట్టి పైన ఎవరైనా ఉన్నారా అని చెప్పాడు అనమాట. అయితే అప్పుడు బెండ్రా వినింది, కింద నుంచి ఎవరో నన్ను పిలుస్తున్నారు, పైన ఎవరన్నా ఉన్నారా అని చెప్పి అడుగుతున్నారు అని చెప్పి తను ఉన్నాను అని చెప్పి నేను చెయ్యట్లేదు అనమాట. సో ఎవరైనా మీ లెన్స్ మిస్ చేసుకున్నారా అని చెప్పి అడిగాను అనమాట. అవును నా లెన్స్ మిస్ అయిపోయాయి అని చెప్పాడు అనమాట. సరే ఆగండి నేను వచ్చి మీ లెన్స్ తీసుకొస్తాను అని చెప్పి అతను పైకి వెళ్ళి తన లెన్స్ అమ్మకి ఇస్తాడు అనమాట. ఇస్తే అప్పుడు అతను చెప్తాడు అనమాట, ఏమని నేను ఒక ఫోటోగ్రాఫర్ని, అయితే అతను చిన్న చిన్న జంతువుల్ని ఫోటో తీయడము అతనికి ఇష్టం అనమాట. చిన్న చిన్న జంతువులు అంటే ఏమేముంటాయి తెలుసా, ఏమేముంటాయి చెప్పండి, మిడతలు ఇంకా ఉడతా ఇంకా చీమలు, ఇంకా చిన్న చిన్న పురుగులు, బటర్ఫ్లైస్, ఇంకా తూనీగలు, అట్లా అతని ఫోటోగ్రఫీ తీయడం అంటే అతనికి ఎంతో ఇష్టం అంట. అయితే హైకింగ్కి వెళ్ళిన ప్లేస్లో చిన్న చిన్న ఇంకా చాలా ఉంటాయి కదా, సో హైకింగ్కి వెళ్ళిన ప్లేస్లో అతను ఇంకా ఏమైనా కొత్త కనిపిస్తాయి, కొత్తగా నేను ఫోటోషూట్ చేయొచ్చు అని అతను వస్తాడనమాట హైకింగ్కి. సో అతను ఫోటో తీస్తున్న సమయంలో ఏం జరిగిందంటే ఒక ఆశ్చర్యం జరిగింది అనమాట, ఒక అద్భుతం జరిగింది. ఏం జరిగిందంటే ఒక చీమ తెలుసు కదా, గండు చీమ ఎట్లుంటుంది, చిన్నగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, ఆ గండు చీమ అంట తన ఈపు మీద ఒకటి మోస్తూ కనిపించిందంట. ఏందమ్మా చీమ ఏదో మోస్తూ కనిపించింది, ఏంటిది ఇది అని అతను కెమెరా దగ్గరికి వెళ్ళి దాన్ని చూస్తూ ఉంటాడనమాట. చూస్తూ ఉంటే దగ్గరికి వెళ్ళి చూసిన సమయంలో అది ఏమని తెలిసిందంటే లెన్స్ అని తెలిసింది. అరే ఈ చీమ లెన్స్ ఎలా మోస్తుంది, ఈ లెన్స్ ఎవరిది అయి ఉండొచ్చు అని అతనికి ఆలోచన వచ్చిందనమాట. ఆలోచన వచ్చి ఆ లెన్స్ తీసుకొని చేతులు పట్టుకొని అప్పుడు అతను చప్పట్లు కొట్టి పైన ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడిగినప్పుడు బెండ్రా నేనున్నాను అని చెప్పింది కదా. అప్పుడు ఏమడుగు మీ లెన్స్ ఏమైనా మిస్ అయ్యారంటే అవును నా లెన్స్ మిస్ అయ్యాయి అని చెప్తే అతను వెళ్ళి ఆమెకి లెన్స్ ఇస్తాడు. ఆ లెన్స్ తీసుకొని ఆయనకి థ్యాంక్స్ చెప్పి లెన్స్ తీసుకొని తను లెన్స్ పెట్టుకొని కింద చూసి ఆ వ్యూనంతా చూసి తను చాలా ఎంతో సంతోషంతో సంతోషపడి దేవుడికి థ్యాంక్స్ చెప్పిందన్నమాట. థ్యాంక్ యూ గాడ్, నాకు ఈ లెన్స్ దొరికిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అని తాను దేవుడికి థ్యాంక్స్ చెప్పిందన్నమాట. అయితే కొండ ప్రదేశంలో మనం ఏదైనా మిస్ అయితే దొరికిద్దా, దొరకదు కదా, సో మనం సరే దొరకదు. చీమ ఎక్కడన్నా లెన్స్ తన వీపు మీద పెట్టుకుంటుందా, పెట్టుకోదు కదా. సో దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు కదా, ఆశ్చర్యకరుడు కాబట్టి దేవుడు
ఎప్పుడూ మన ప్రార్థనలు వింటూ ఉంటాడు అన్నమాట. మన ప్రార్థనలు విని మన ప్రార్థనలకు ఎప్పుడూ జవాబిస్తూ ఉంటాడు అన్నమాట. అయితే తను తన అవసరము చాలా చిన్నదే కదా, లెన్స్ పోగొట్టుకుంది. సో దేవుడు ప్రార్థన చేయంగానే దేవుడు ఏం చేశాడు, చీమ ద్వారా బెండ్రాకి సాయం చేశాడు అన్నమాట. ఎలా సాయం చేశాడు, చీమ వీపు మీద ఎవరన్నా చీమ వీపు మీద లెన్స్ పెట్టుకుంటుందా, పెట్టుకోదా, కానీ దేవుడు చూడు ఎంత ఆశ్చర్యం కదా అది, తను బెండ్రాకి ఆ లెన్స్ దొరికేటట్టు చేశాడు అన్నమాట. అయితే తను ఆ వ్యూ చూసేసి ఇంటికి వెళ్ళింది అన్నమాట. ఇంటికి వెళ్ళేసి వాళ్ళ మమ్మీ డాడీకి చెప్పింది అన్నమాట, ఇలా డాడీ నేను హైకింగ్ వెళ్ళినప్పుడు నా లెన్స్ మిస్ అయిపోయాయి, మిస్ అయిపోతే నేను దేవుడికి ప్రార్థన చేసుకున్నాను, ప్రార్థన చేసుకోగలనే దేవుడు ఒక చీమ ద్వారా నా లెన్స్ దొరికేలా చేశాడు అని చెప్పంగలోనే వాళ్ళ పేరెంట్స్ ఎంతో సంతోషపడ్డారు అన్నమాట. సంతోషించి ఆయన వాళ్ళ డాడీ ఒక పెయింటింగ్ గీశాడు అన్నమాట. పెయింటింగ్ ఏం గీశాడో తెలుసా, ఒక చీమ వీపు మీద లెన్స్ పెట్టుకున్న బొమ్మకి గీశాడు అన్నమాట. అక్కడ గీసి ఒక మాట రాశాడు అన్నమాట. ఏమని, దేవుడా చీమ చెప్తున్నాను అన్నమాట, దేవుడా ఈ లెన్స్ నేను ఎంతవరకు మోయాలో నాకైతే తెలియదు, కానీ నువ్వు చెప్పేంత వరకు ఈ లెన్స్ నేను అలానే మోస్తూ ఉంటాను అని ఒక పెయింట్ వేసి రాశాడు అన్నమాట. సో ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే, మనకి అవసరమైన మనకి ఎంతో చిన్న విషయాలైనా సరే చిన్న అవసరాలనే దేవుణ్ణి మనం అడిగితే దేవుడు మనకి ఇస్తాడు అనుకుంటాం. సో మీకు ఏదైనా కావాలి, మీ దగ్గర పని లేదు, సో బుక్ లేదు, మమ్మీ డాడీ పని లేదు, దేవుడికి ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడమ్మా, సరేనా. అలాగే ఇంక ఏదైనా సరే ఏ చిన్న విషయంలో అయినా సరే మీకు ఏది కావాలన్నా, మంచి డ్రెస్ కావాలన్నా, మంచి పెన్ కావాలన్నా, మంచి బుక్స్ కొనుక్కోవాలన్నా, మీకు ఏది అవసరం వస్తే అది అప్పుడు దేవుడు నా దగ్గర ఇది లేదనైనా నా సాయం చేయనైనా అని చెప్పి ప్రార్థన చేసుకుంటే దేవుడు నిజంగా సాయం చేస్తాడు, దేవుడు అది మీకు నిజంగానే దయచేస్తాడు అన్నమాట, సరేనా.